న్యాయాధిపతుల గ్రంథం 6:13 యెహోవా దూత తనకు కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవానికి తోడయున్నాడని అతనితో అనగా. గిద్యోను ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ దేవుని దూత వచ్చి ఎంత చక్కటి మాట మాట్లాడాడో, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవానికి తోడయున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినివాడా, యెహోవా మాకు తోడయుండిని ఎడల ఇదంతయూ మాకెందుకు సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకో, కొట్టు చప్పట్లో. ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే అండి, అయ్యలారా బాబు అందరు వినండి, హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటే నిరుత్సాహపు మాట అంటాడు. దేవుడు మాకు తోడుంటే మాకెందుకండి కష్టాలు? దేవుడు తోడై ఉన్నాడని నువ్వు అంటున్నావు, మరి మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి? మాకెందుకు ఇంత శాపం మా బ్రతుకులో అలుముకుంది? మేము ఏం నేరం చేసాం, మేము ఏం తప్పు చేసామండి అని గిద్యోన్ అనేటువంటి భక్తుడు దేవుని దూతను ప్రశ్నిస్తాడు. అసలు నిజంగా ఎందుకు వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, శత్రువుల చేతికి ఎందుకు అప్పగించాడు అంటే, నేను అంటాను తల్లిదండ్రులు చేసిన శాపం పాపం, తల్లిదండ్రులు చేసిన పాపం ఈ పిల్లల ఎడల శాపంగా మారిపోయింది. వినండి జాగ్రత్తగా, వీరు చేసిన పాపం కాదది, పిల్లలు చేసిన పాపం కాదది, తల్లి తండ్రి చేసిన పాపము పిల్లల బ్రతుకులో శాపంగా మారిపోయింది. ఇది దీనికి మీరు ఎలా చెబుతారు పాస్టర్ గారు, నిజమా అలా జరిగిద్దా? తల్లిదండ్రులు చేసిన శాపం పాపం పిల్లలకి ఎందుకు శాపంగా మారిద్ది? ఎందుకు మీరు అలా అంటారు? అలా ఎప్పుడు మీరు అనకూడదు అనుకుంటున్నారేమో. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, కమకాండములో 20వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, నన్ను ప్రేమించి, 5వ వాక్యం 20వ అధ్యాయం 5వ వాక్యం, నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. నన్ను ద్వేషించే వారి విషయంలో 2 లేదా 3 తరాల వరకు ఆ శాపం వారి మీదకి వస్తుంది. నన్ను ఒకడెవడైనా ప్రేమిస్తే 1000 తరాల వరకు వారి పిల్లల మీదకి నా కృప, నా ప్రేమ, నా ఆశీర్వాదం ఉంటుందంటాడు. దేవుణ్ణి ద్వేషించడం అంటే ఏంటి? సత్యమును విరిగి నిజదేవుణ్ణి తెలుసుకొని నీవు చెయ్యకూడని విగ్రహ పూజ చేయడం దేవుణ్ణి ద్వేషించటంతో సమానం. గమనించాలి, నీకు తెలుసు ఆ విషయం, నువ్వు చేయకూడదని సంగతి తెలుసు, చెయ్యకూడని విగ్రహ సంబంధమైనటువంటి పూజ చేస్తే ఆ శాపం నీ పిల్లల పిల్లలకు వస్తుందంటాడు దేవుడు. ఇంకొక మాట చెప్పనా, నీవు సత్యమెరిగిన తర్వాత పరిశుద్ధతకి అపరిశుద్ధతకి వ్యత్యాసం నీకు తెలిసిన తర్వాత మరల నువ్వు పాపం చేస్తున్నావుక, 2-3 తరాలకు ఆ శాపం వస్తుంది. గమనించాలి అన్న, పిల్లల పాపం కూడా, తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి ఎందుకు వస్తుందిలే అనుకుంటున్నావా? చెప్పనా నేను, మేలైనా వస్తుంది, కీడైనా వస్తుంది. గెహాజీ ఉన్నాడు కదా, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర పనివాడు, నెక్స్ట్ తరం ఇంకా అతందే. గెహాజీ ఎలీషా చనిపోతే నెక్స్ట్ నాయకుడు అతడే. నయమాన్ అనేటువంటి ఒకడు వచ్చాడు, ఆడు ఏదో కొంత ఎండి తీసుకొని వచ్చాడు,
దైవచనుడు ఏమన్నాడంటే, నీ ఏంటి నా కొద్దరు బాబు, నీ కానుకలు వద్దు, నువ్వు వద్దు అంటే, బాబు నా కానుకలు తీసుకుపో, తీసుకుపోయావు, మీ దేశంలో మట్టి కాస్త ఇవ్వండి అంటే, సరే నీ ఇష్టం తీసుకుని వెళ్ళమన్నాడు. ఆడు వెళ్తున్నాడు శుద్ధుడై. ఈ గెహాజీ అనేటువంటి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దోపుడు సొమ్ముకి ఎగబడి అబద్ధాలు చెప్పి రెండు సంచుల నిండా సొమ్ము తీసుకొని వచ్చి ఆడింట్లో దాచిపెట్టుకొని మెదలకొండ వచ్చి మళ్ళీ పరిచర్యలో నిల్చున్నాడు. దైవజనుడి దగ్గర నిల్చున్నాడు. ఈయన అడిగాడు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అబద్ధాలు భలే చెబుతాడు ఒక్కొక్కడు, సేవలోనే ఉన్నాడు సేవకుడే, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఒరే, నువ్వు ఆ మనుషుడిని ఆ దోపుడు సొమ్ము కొరకు నువ్వు ఎగబడి పరిగెత్తున్నప్పుడు నా మనసు నీతోనే రాలేదా? ఈ టైంలో ప్రజలు నశించిపోతున్న టైంలో ఎండి బంగారములు దాస దాసీలు సంపాదించుకోవడానికి ఇది టైమా? ఈ సమయమా? ఇది నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి ఆడు పోగొట్టుకున్న కుష్టి నీకు మాత్రమే కాదు, నీ తరతరాలకి, నీ సంతతంతటికి ఆ కుష్టి వ్యాధి మిగిలి ఉంటుందన్నాడు. ఆ తర్వాత ఇప్పటికీ ఆ గెహాజీ సంతతి కుష్టివ్యాధిగ్రస్తులంట. ఎందుకు ఈ శాపం వచ్చింది? ఈడు వాడి మనమడు చేశాడా ఆ తప్పు? తన తాత చేశాడా? చెప్పరేంటమ్మా, తాత చేసిన పాపం మనవడికి వచ్చింది. ఇంకొక మాట చెప్పనా మీకు. ఒకరోజు అహరోను యొక్క మునిమనవళ్ళ మనవళ్ళు యాజకత్వం చేస్తున్నప్పుడు సమాజంలో ఒక వదంతి వచ్చింది. అహరోను కొడుకులు మాత్రమే, అహరోను సంతతి తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత మనవడు తర్వాత మునిమనవడు అలా తరతరాలు వాళ్ళకే చేయాలి యాజకత్వం. ఇంకెవళ్ళేడండి ఆ అహరోను సంతతిలోని చేయాలా? లేవీల్లో ఇంతమంది ఉంటే, ఇన్ని తెగలవారుంటే లేవీల్లో ఇంకోటికి వచ్చు కదా అని అన్నాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన లేచి అన్నాడు, తెలుసా వరే, వాళ్ళల్లో ఎందుకు తరతరాలకు వాళ్ళకే యాజకత్వం అప్పగించాడంటే దేవుడు ఎందుకు అప్పగించాడు అంటే, వీళ్ళల్లో ఒకటి ఎర తప్పులున్నా వీరికే ఈయన తర్వాత ఆయన తర్వాత ఆయన ఎందుకు అప్పచెప్పాడంటే, ఒక రోజున మోయాబీ స్త్రీలు ఇస్రాయేలీలైన నీచిమంచులైన యవనస్తులని వారి బుట్టలో, వారి వలలో వేసుకొని నీచాది నీచంగా వారితో పాపం చేస్తున్న టైంలో తెగులు వచ్చింది నాయన. ఆ తెగులు వస్తున్న టైంలో ఇంచుమించుగా 23,000 మంది తెగులతో చచ్చిపోతున్న టైం అది. మోషే పెద్దలు దీని గురించే చర్చించుకొని చూడగా ఒకడు దుర్మార్గుడు మోయాబీ రాండ్రల్లో ఒకదాన్ని తీసుకొని వాడి గుడారములోనికి, చూడండి కామం పట్టినటువంటి వాడికి సిగ్గుండదో, బిడిముండదో, పరువును గురించి, మర్యాదల గురించి, జాలి, దయ, కనికరం, పరువు, మర్యాద ఏమీ ఉండదు కామ పిచ్చి పట్టినోడికి. కామం కళ్ళు కప్పుకుపోతే జ్ఞానాన్ని కప్పేసిద్దట. మంచి జ్ఞానవంతుడే. కామం రెచ్చిపోయినప్పుడు వాడికి పక్కనోడు ఎప్పుడు చూస్తున్నాడో, వీళ్ళు చూస్తున్నారో, వాళ్ళు చేస్తున్నా ఇది తెలియదో, వీళ్ళ మధ్యలోంచి తీసుకొని వెళ్ళి వాడు గుడారంలోనికి వెళ్ళి వాడు తప్పు చేస్తుంటే దాన్ని చూసి సహించలేనిటువంటి వాడు, అందరు ఎవడకు వాడే, నాకెందుకు పెద్ద ఆయన ఉన్నాడుగా, నాకెందుకు మోషే గారు చూసుకుంటాళ్లే, నాకెందుకు అనుకుంటున్న టైంలో పినిహాస్ అని ఒక అతను ఉన్నాడే, మోషే అహరోను యొక్క మనవడు, అతను ఈటి తీసుకుని వెళ్ళి ఒక్కసారి ఇద్దరిని ఒకే పోటుతో ఈధరి నుంచి ఆదరికి వచ్చి దిగిపోయేటట్లు వాడి కడుపులో నుంచి దొచ్చుకుపోయినట్టు ఇద్దరిని పొడిచి పైకి లేపాడు. అప్పుడు దేవుని కోపం చల్లారిందట. ఆ రోజు దేవుడు మాటిచ్చాడు, బాబు
ఆ రోజు ఏమని మాట ఇచ్చాడో తెలుసా? నేను వారవలేని దాన్ని, నేను వారవలేని దానిని. పినీహాసు వారవలేదు కనుక ఇతని తరతరాలకి యాజకత్వం చేసే ఆ అభిషేకాన్ని, హక్కుని నేను వారికి ఇస్తున్నాను అన్నాడు. దేవునికి ఇష్టమైంది ఒకసారి మీరు, మీలో కొంతమంది పాస్టర్లు అవ్వాలనుకున్నారు కదూ, ఆ దర్శన దిశగా వెళ్తున్నారా? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఎవడైనా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుడు వారవలేడు. ఆ వారవలేని దాన్ని నువ్వు కూడా వారవకూడదు. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మనకెందుకు వచ్చింది కావాలే, మనం అంటే మన మేరు మానం పోయింది, మనల్ని ఏమన్నా అనుకుంటారేమో, ఏ మనకేమన్నా వచ్చిద్దేమో, లేనిపోయింది, మనల్ని ఏమన్నా అపార్థం చేసుకుంటారేమో. ఆడు యాజకుడుగా పనికిరాడు. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా అడిగి బుద్ధి ఆ సమస్యను పరిష్కరించాలి. అందుకని తరతరాలకు వారి మీదకి ఆ యాజకత్వపు ఆశీర్వాదం వచ్చిందంటాడు. అబ్రహామును బట్టి ఎందుకు ఆ తరాన్ని దేవుడు దీవించాడు? వినండి, వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. గిద్యోను అదే అంటాడు, దేవుడు మాకు తోడుంటే మా బ్రతుకులు ఎందుకు ఇలా తగలబడుతాయి? మేమెందుకు మిద్యాని చేతిలోకి వెళ్తాం? మేమెందుకు బానిసలుగా బ్రతుకుతాం? అంటే దేవుడు అంటాడు, నాయనా ఇది మీరు చేసింది కాదులే, నీ పితరులు చేసిన ఆ నీచమైన పనులకి నేను మిద్యానీలకు అప్పగించాను. మీరు అంటున్నారు దేవుడు మాకు తోడుంటే మాకెందుకు ఈ కష్టాలు అని. నువ్వు దేవునికి మీరు మొరపెట్టారే, మరలా ఇప్పుడు నేను పితరులతో ఇచ్చిన ప్రమాణమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, అబ్రహాముకి ఇసాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మిద్యానీయుల చేతిలో నుండి నేను విడిపించుటకు దిగివచ్చాను, దానికి నువ్వే నాయకుడివి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేనా? నేను బలహీనుడును కదా. పిచ్చోడా, నువ్వు బలహీనుడు అంటున్నావు, నీలో నేను ఒక బలవంతుడిని చూస్తున్నాను. నువ్వు ఒక అసమర్థుడు అనుకుంటున్నావు, నీలో ఒక సమర్థవంతమైన వ్యక్తిని నేను చూస్తున్నాను. లేదు లేదు, నేను అంత సమర్థవంతమైనటువంటి వాడిని కాదు, నేను మనసే గోత్రములో కనిష్ఠుడిని, కనిష్ఠుడినండి, లాస్ట్ వాడిని నేను, మా వాళ్ళు అందరూ నన్ను నమ్మరండి అన్నాడు. మీ వాళ్ళందరూ నిన్ను బలహీనుడిగా చూడొచ్చు, నేను నిన్ను బలవంతునిగా చూస్తున్నాను. పరాక్రమం గల బలాజ్యుడ, నీ ద్వారానే ప్రజలకు విమోచన వస్తుంది, నీ ద్వారానే నీ కుటుంబానికి విడుదల వస్తుంది, నీ ద్వారానే నీ కుటుంబానికి మేలు చేస్తాను, నీ ద్వారానే నీ యొక్క జాతికి నేను మేలు చేస్తాను అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నీలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. నువ్వు గ్రహిస్తే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగిన సత్తా నీకుంది, ప్రార్థన చేయగలిగిన సత్తా నీకుంది, నీ పితరుల పాపాన్ని ఒప్పుకోగలిగిన దమ్ము నీ దగ్గర ఉంది. ప్రభువా నా భార్య పాపం, ప్రభువా నా భర్త పాపం, ప్రభువా నా పిల్లల పాపం, ప్రభువా నా తల్లిదండ్రుల పాపం, నా తాతలు చేసిన పాపం నేను సిలువ దగ్గర పెట్టేస్తున్నాను, నన్ను క్షమించమంటే నెక్స్ట్ నీ తరము దగ్గర నుంచి దేవుడు నీ స్థితిగతులు దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నెహెమ్యా కూడా అదే ప్రార్థన చేశాడు, ప్రభువా నా పితరులు చేసిన పాపమును క్షమించండి. ఎంతమందికి అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఎవరైనా ఆశీర్వదించబడిన వారు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఆశీర్వదించబడిన వారు ఉన్నారా? నీ తల్లి చేసిన ప్రార్థనది, నీ తండ్రి చేసిన ప్రార్థన, 1000 తరాల వరకు నీకు, నీ కుటుంబానికి, తరతరాలకి ఆ ఆశీర్వాదం అలా కంటిన్యూ అవుతుంది. కొట్టగలవా చప్పట్లో? హల్లెలూయా. నీ తల్లి, నీ నాయనమ్మ, మీ అమ్మమ్మ, మీ అమ్మమ్మ అండి, కృష్ణాయిలకి డబ్బులు లేనప్పుడు, ఇంట్లో బుడ్డి ఉంది కదా, దీపం బుడ్డి, ఆ బుడ్డి, దీపం బుడ్డి వెలిగించుకోవడానికి కృష్ణాయిలకి డబ్బులు లేనప్పుడు, 1/2 రూపాయి పెట్టి కృష్ణాయిలు తెచ్చుకోవడానికి డబ్బులు లేనప్పుడు, రూపాయి ఇంటికి వచ్చిన దైవజనునికి ఇచ్చి పోషించింది నీ నీ అమ్మమ్మ, నీ అమ్మమ్మ, నీ నాయనమ్మ. అదే ఈరోజు నీకు ఆశీర్వాదకరంగా మారింది. నీ నాయనమ్మ, నీ తాతయ్యో తాగుతున్న గంజి కొంచెం మిగిలిచ్చి
ఆకలితో వచ్చిన దైవజనుడికి అంత భోజనం పెట్టింది మీ అమ్మమ్మ. అదే నీ ఉద్యోగానికి కారణం, అదే ఈరోజు నీ స్థితిగతులు మారిపోవడానికి కారణం. ఈరోజు నువ్వు చేసిన పుణ్యం కాదు, నువ్వు చేసిన మంచి క్రియలు కాదు, నువ్వు కారులో తిరగడానికి కారణం. మీ తాతో మీ అమ్మమ్మో ఎవరో ఉన్నారు, వారు చేసిన ఆ పుణ్యకార్యం నీకు ఆశీర్వాదకరంగా మారింది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీలో కొంతమంది అనుకోవచ్చు, అన్నయ్య నేను చాలా మంచివాడిని, నాకు తెలిసి నేను ఎవరికి తప్పు చేయలేదు. మీ తాత చేసినది నీ దగ్గరికి రావచ్చు, అర్థమవుతుందా? మరి ఇప్పుడు మాకు పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి? ఉంది పరిష్కారం. ఎందుకు లేదు? ఆదామునందు అందరు ఎలాగూ శాపగ్రస్తులయ్యారో యేసుక్రీస్తునందు అందరూ బ్రతుకుతున్నారు, అందరూ ఆశీర్వాదకరమైన వారు అయి ఉన్నారు. అందుకని నీ పితరుల శాపం నువ్వు ఒప్పుకో. నువ్వు అనుకుంటున్నావు మా ఆశలు విపులమైపోయినాయి, మా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, నేను ఎలా బ్రతకాలని. కాదు కాదు, నీ ఆశలు విపులం అవ్వలేదు, దేవుడు నీకు తోడయ్యున్నాడు. నీలో ఒక సమర్థవంతమైన వ్యక్తిని చూసి పరాక్రమము గల బలాజ్యుడ నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు మా ఆశలు విపులం అయిపోయినాయి, మా జీవితాలు పాడైపోయినాయి, ఇక మేము పైకి లేవలేము, నేను ఈ వ్యాపారం చేయలేను, ఈ అప్పులు తీర్చలేను, ఈ సంసారాన్ని చేయలేను. ఎవరన్నారు? ఇశ్రాయేలీలందరూ గిద్యోనును ఒక బలహీనుడిగా చూస్తున్నారు, దేవుడు ఒక బలవంతుడిగా చూస్తున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీ ప్రజలందరూ గిద్యోన్ని ఒక చిన్నవాడిగా చూస్తాడు, దేవుడు ఒక నాయకుడిగా చూస్తున్నాడు. దేవుడు ఒక నాయకుడిగా చూస్తున్నాడండి. హల్లెలూయా చెప్తారా? నేను ఎప్పుడు 98-99 ఆ టైంలో కొంతమంది పాస్టర్లతో కలిసి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సేవకులంటే నాకు చాలా ఇష్టం, ప్రేమించేవాడిని నేను. ఒక 3-4 పాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరం చెప్పలేను, చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. మహానుభావులకు నిండు వందనాలు. ముఖ్యంగా మా పాస్టర్ గారు నన్ను ఎంతగానో కన్న కొడుకులాగా ప్రేమించాడు. ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉన్నాను, ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు మా తల్లిని, ఆయన భార్యని, పాస్టమ్మ గారిని నా తల్లిలాగా చూసుకుంటున్నాను. అది ఆమెకు తెలుసు, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. వాళ్ళ రుణం అలా తీర్చుకోవడానికి, ఎందుకంటే నేను అలా వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను ఎంత ఎగతాళి చేసి మాట్లాడేవారంటే ముదిరిపోయిన పాస్టర్లు కొంతమంది ఉంటారుగా, అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు. ఏంటి జోసఫ్ గారు ఏంటి? లేదయ్యా ఈ బాబు మంచాడు. ఆహా కాబోయే పాస్టరా? ఇది కాబోయే పాస్టరా? కాదు అట్లా అబ్బాయి ఏమో ఆశించడు అనేవాడు. అన్నం తింటూ ప్రార్థన చేయాలి కదా, అందరు వర్షం కూర్చుంటారు కదా, నన్ను మా పాస్టర్ గారు కూర్చోబెట్టుకుంటే, హలో పాటర్ గారు ప్రార్థంది, నాకు సిగ్గండి నేను ప్రార్థన చేయను. నువ్వు కాబోయే పాటర్ వంటగా అన్నాను కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎంగింగా చాలా హేళనగా మా పాస్టర్ గారు నా పక్కన చేయ్యా, రెండు మాటలు చేయ్యా అనేవాడు. స్తోత్రం చెప్పగలరా? అదే నా కృతజ్ఞత. నన్నేదో ఆయన ఏదో నాకు ఇది చేసాడని కాదు, కానీ నేను పాస్టర్ అవుతాను, దేవుని సేవకు ఆ దర్శనం ఉందని అర్థమవుతుందా, గ్రహించి నన్ను ఎంకరేజ్ చేసిన వాడు. నేను ఎందుకు ఈ విషయాలు అంటున్నానంటే, ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజు నేను నా వాలకం చూసి నా కుటుంబ పరిస్థితులు చూసి నా పరిస్థితులన్నీ గమనించి ఈడు జీవితంలో పాస్టర్గా పనికిరాడనుకున్న వారు ఉన్నారు. నా దేవుడు ఒక సేవకుడు, ఒక నమ్మకమైన సేవకుడు ఈడలో ఉన్నాడని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేనంటాను, నీలో ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు మా ఆశలు విపులమైపోయినాయి, మా వల్ల కాదు, నేను బ్రతకలేను, నేను సేవ చేయలేను, నేను ఈ సంసారం నడిపించలేను, ఈ వ్యాపారం చేయలేను, ఈ ఉద్యోగం చేయలేను, ఈ మనుషుల మధ్యలో నేను ఉండలేను అనుకుంటున్నావు. ఎవరన్నారు?
ఆ మనుషులందరినీ కమాండింగ్ చేసే సామర్థ్యం నీలో ఉంది. ఆ మనుషులందరినీ నీ వశానికి మలుచుకునేటువంటి ఆ వాక్చాతుర్యం దేవుడు నీకు ఇచ్చాడు. వారిని నీ యొక్క గ్రిప్పులోకి తీసుకుని వచ్చే బలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ లాస్ వచ్చిందనుకున్నావో అదే లాభాల బాటలో నడిపించడానికి దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన అభిషేకంతో నింపబోతున్నాడు. మీరు నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పు. నేను సివిల్కి నేను సిద్ధపడదు, ప్రిపేర్ అయితే నేను కలెక్టర్ అవుతానా, నేను నేను ఒక ఆఫీసర్ పోస్ట్ సంపాదించుకోగలనా? ఎవరన్నారు? నీలో ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీలో ఒక నాయకుడు ఉన్నాడు. నీలో ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి దాగి ఉన్నాడు. నువ్వు వాడిని వెలితి, వాడిని బయటికి తీ. ఎవరినే సపోర్ట్ తీసుకున్నాడు? 32,000 మందిని సపోర్ట్ తీసుకున్నాడు గిద్యోను. ఏయ్ గిద్యోన్, ఇళ్ళల్లో భయపడేవాడు ఎవడని ఉంటే ఇంటికి పంపించన్నాడు. రే మీలో ఎవడన్నా భయపడేవాడు ఉంటే వెళ్ళండ్రా అన్నాడు. 22,000 మంది క్యూ కొట్టారు, 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మందిలో కూడా నాకు అంతగా నచ్చల, నీతో ఏకీభావించే రకాలు కాదు ఇవన్నీ. తినడానికి మాత్రం బిర్యానీ ప్యాకెట్లు ఎంత తింటాయి, కానీ నీలాగా దర్శనమున్న వ్యక్తులు లేరు ఇందులో. నీలాగా రోషం కలిగినటువంటి వాడిని ఎతకాలి. వీళ్ళ మంచినీళ్ళ దగ్గర తీసుకెళ్ళు, నీళ్ళు తాగే ఆ పొజిషన్ బట్టి నేను తెలుసుకుంటాను అన్నాడు. ఒక చెలయారి దగ్గర తీసుకెళ్ళాడు. అరే మీరందరూ మంచినీళ్ళు తాగమని చెప్పమన్నాడు. మంచినీళ్ళు తాగుతున్నారు. వాళ్ళు తాగుతున్నప్పుడు ఎలా తాగుతున్నా తెలుసా, 9,700 మంది బోర్ల పడుకొని నేను వెళ్ళాను అక్కడికి. ఆ చెలయారి దగ్గరికి వెళ్ళాను, చూశాను నేను ఆ గిద్యను ఊట దగ్గరికి. ఈ టవల్స్ ఉంటాయి కదా, మేము చిన్నప్పుడు గేదెల దగ్గరికి, అదేంటి మేకల దగ్గరికి వెళ్ళినటువంటి వారు తాగుతారు. అది పల్సగా చెలయారు వస్తున్నప్పుడు ఒక టవల్ వేసేసి, ఒక మెత్తట క్లాత్ వేసి, లేదు స్త్రీలైతే ఆ పౌడి సింగల పరిచేసి దాని మీద ఆ నీళ్ళ మీద అని లాగుతారు, నలకలు రాకుండా తాగడానికి. పొలం వెళ్ళే వాళ్ళకి తెలిసిద్దిలే, మీకేం తెలిసిద్ది? స్తోత్రం చెప్పాలి. పొలం పండించేవాడి బాధలో, రైతు బాధలో మనకేం తెలిసింది? తినేవాళ్ళకే, తినేవాడికి తెలియదు, పండించేవాడికి తెలిసింది ఆ కష్టాలు. సరే వేరే సంగతి. అలా తాగుతారు వీళ్ళు. అలా తాగుతున్నప్పుడు 300 మంది సపరేట్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చూశారు, ఈ 10,000 మందిలో 300 మంది సపరేట్ అయ్యి వాళ్ళు నీళ్ళలా ఎత్తుకొని మెలకుతో తాగుతున్నారు. ఈ 300 మందిని సపరేట్ చేయన్నాడు. ఆ 300 మంది సపరేట్ చేసిన తర్వాత ఈ 9,700 మందిని ఇంటికి పంపించేయన్నాడు. మేము యుద్ధం చేస్తామన్నాడు. చేసేవాళ్ళే చూశారులే సంబడం, నీ యుద్ధం నువ్వు. నువ్వు ఈ రకంగా మంచినీళ్ళు తాగేటప్పుడే నీకు వివేకం లేదు, బోర్ల పడుకొని కుక్క తాగినట్టు తాగుతున్నావు నువ్వు. ఏ వెనక నుండి ఎటు నుంచి ఏ బాణం వచ్చిద్దో నీకు తెలీదు. మెలకువ లేనోడు నువ్వెలా సేవ చేస్తావురా? నువ్వెలా సైనికుడు అవుతావు? నువ్వు తెలిపో. దేవుడు చెప్పాడు, పంపించేశాడు. వీళ్ళని ఎందుకు తీసుకున్నావు ప్రభు అని అడిగాడు. ఏను చూసావా, నువ్వు గమనించావా ఎంత తెలివైనటువంటి వారో? వారు వాళ్ళలాగే ఇళ్ళకి దాహమవుతున్నా, ఈడు నీళ్లు తీసుకొని పైకి ఎత్తుకొని తాగుతున్నాడు. ఇలా ఎందుకు? శత్రువు యొక్క ఇనికిడిని గ్రహిస్తూ నీళ్లు తాగుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. అందుకు ఈడు పనికొస్తాడన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఒక అసమర్థుడుగా అనుకుంటున్న వ్యక్తిలో దేవుడు ఒక సమర్థవంతమైన వ్యక్తిని చూస్తున్నాడు. రేపొద్దున నిన్ను అదే అంటారు ప్రజలు, ఈ అమ్మాయి కాపురం చేయదనుకున్నాం, ఎలా లాక్కొచ్చింది ఈ కాపురాన్ని? ఈ అబ్బాయి ఈ కాపురాన్ని నిలబెట్టలేడు అనుకున్నాం, ఎలా సమర్థవంతంగా తీసుకుని వచ్చాడు? ఈ అబ్బాయి ఈ పనికి పనికిరాడు అనుకున్నాం, అసలు ఫస్ట్లో ఈడు పనికిరాడు అనుకున్నాం, ఎలా పనికొచ్చగలిగాడు? ఇంత ఉన్నత స్థితికి ఎలా ఎదగగలిగాడు? అంటే దేవుడు అంటున్నాడు, అతనిలో ఒక బలవంతుడు నేను చూశాను, అతనిలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం నేను చూశాను, అతనిలో ఒక నమ్మకస్తుని నేను చూశాను, అతనిలో ఒక రోషము కలిగిన వ్యక్తిని నేను చూశానంటాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు అదే వ్యక్తి ఏమంటాడు? దేవుడు మాకు తోడుంటే మాకెందుకు ఈ కష్టాలు? పిచ్చోడా, నీ నోట్లో నుండి నిరుత్సాహ మాటలు రాకూడదు అంటాడు దేవుడు. హల్లెలూయా.
రెండు చేతులు చెప్పగలవా? తండ్రులు శాపమునికి బలైపోయిన కుర్రోడు మాట్లాడిన మాటలు అవి, కానీ అతనిలో నుంచి గొప్ప నాయకుడిని దేవుడు లేపాడు. ఇంకొక మాట చెబుతున్నాను నేను, ఆ మాట చెప్పే ముందు ఈ మాట చెప్తాను వినండి. నీ తండ్రి చేసిన పాపం, నీ తల్లి చేసిన పాపం నీ జీవితానికి శాపంగా మారిందా? ఒక్క పని చేస్తావు నువ్వు ఈరోజు, వెళ్తూ సిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా నా తాత పాపము, నా తండ్రి పాపము నాకు శాపంగా మారద్దు, ఈరోజు నన్ను కడిగి, లేదంటే ఒక్క రెండు రోజులు ఉపవాసం ఉండు, ఒక మూడు రోజులు ఉపవాసం ఉండు, నా పితరుల శాపం నన్ను కడిగేంత వరకు నన్ను పంపించొద్దు, నేను ఉపవాస ప్రార్థన ముగించను అని చెప్పు. దేవుడు నీకు దర్శనమిస్తాడు, దేవుడు నీకు దర్శనమిచ్చి చూపిస్తాడు ఆ పాపం తీసేసినట్లు. కావాలంటే చూడండి. అది కూడా ఎలా వచ్చింది పాస్టర్ గారు అంటే, నేను అక్కడక్కడ తిరుగుతున్నాను, ఇప్పుడు వెళ్ళకపోతున్నా ముందుకి. నేను చాలాసార్లు చెప్పాను, మరలా ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నాను వినండి. ఎందుకు ఈ శాపం వస్తుందో, ఇప్పుడు నీకు డబ్బు ఉంది, ఇప్పుడు నీకు డబ్బు ఉంది, బంగారం ఉంది, బళ్ళున్నాయి, ఇంకొక కుటుంబాన్ని పోషించగలిగిన సామర్థ్యం ఉంది, నీకు ఇద్దరు కొడుకులున్నారు చిన్నపిల్లలే, ఇంకొక అమ్మాయితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఇంకొకడ భార్యతో ఆ అవతల వ్యక్తి నిన్ను జయించలేడు, నీ ముందు ఎందుకు పనికిరాడు వాడు, నువ్వు అన్ని విషయాల్లో ఆరితేరినోడివి, డబ్బులో, బలములో, అండలో, అంగామ అన్నీ ఉన్నాయి, ఆ నోట్లో నాలుక లేనటువంటి వాడి యొక్క భార్య మీద నువ్వు కన్నేశావు, ఆ భార్యను లొంగ తీసుకున్నావు, అది పనికి మాలిందే, దానికి నీతి లేదు, భర్తతో చేసిన పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని తప్పేసింది, డబ్బుకో కోరికో లోబడిపోయింది, నీతో సంబంధం పెట్టుకుంది, నువ్వు ఇచ్చినన్ని డబ్బులు తన భర్త ఇవ్వలేడు, నువ్వు చూసుకున్నంతగా తన భర్త చూడలేడు, కానీ ఈ విషయాన్ని గ్రహించినటువంటి భర్త ప్రతిరోజు ఆమెతో వాదన పెట్టుకుంటాడు, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అంటారు, వాదన పెట్టుకుంటారు, అన్నం వండుకుంటారు, కానీ వాదనలో తినరు, తినకుండానే నిద్రపోతారు, ఏడ్చేస్తారు, జుట్టు బిక్కుంటారు, దెబ్బలాడుకుంటారు, పిల్లలకి అన్నం పెట్టరు, ఈ వాదనలు పిల్లలు చూస్తారు, ఈ వాదనలు పిల్లలు చూస్తున్నారు, కానీ ఈ మనిషి ఆ తప్పు మానదు, ఈడు ఈ భర్త నాదిగుడు, నోట్లో నాలుక లేనటువంటి వాడు, అవసరమైతే అతను భక్తుడైతేనేమో దేవునికి చెప్పుకుంటాడు, భక్తిహీనుడైతేనేమో మందు దాగి పిచ్చోడైపోతాడు. గమనించాలి, ఈ విషయాన్ని పిల్లలు చూస్తూ కుమిలి కుమిలిపోతారు. అర్థమవుతుందా? ఆడు ఆడి భార్య చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఇంట్లో, ఈడు ఈడి భార్య వండుకున్న భోజనం కూడా తినరు, కొన్ని రాత్రులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఈ శాపం అనుభవిస్తుంది కుటుంబం. ఈడు హీరో కదా, హీరో, డబ్బులున్నాయి హీరో, బలముంది హీరో, కానీ వీళ్ళు కుమిలి కుమిలి పిల్లలు పాడైపోయి తల్లి మార్గం తప్పింది, ఈ పిల్లలు కూడా పాడైపోయారు, ఈ పిల్లలు కూడా త్రాగుబోతులయ్యారు, ఈ పిల్లలు కూడా వ్యభిచారులైపోయారు, ఈడు తాగి తాగి ఈడు చచ్చిపోయాడు, దాని దారిన అది చచ్చిపోయింది, ఈ యువతలు ఉంచుకున్నాడున్నాడే ఆడు హీరో ముసలోడయ్యాడు, పెద్ద పులే సింహంలాగానే ఉన్నాడు ఇంట్లో, ఈడిద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు ముసలోడయ్యాడుగా, 60 దాటిపోయినాయి కదా, ఈడిద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు, పెళ్లి చేసిన తర్వాత ఈడు కోడళ్ళు ఈడు బ్రతుకుండగానే ఏరేవాడిని ఉంచుకున్నారు, ఈడి కొడుకులు ఈడంతా సమర్థవంతమైన వ్యక్తులు కాదు, నాదుగులు, తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు ఉంటాడు కదా, ఇప్పుడు ఈ కొడుకులు నాన్న అది ఏరే తప్పుడు పని చేస్తున్నా నాన్న అన్నాడు, రే మారిని తన్నాలు రా అన్నాడు, ఈడు తంతానికి వెళ్ళాడు, 4 దాన్ని పంపించింది ఇంటికి, ఏంట్రా కుక్క కన్నా అని. ఇప్పుడు ఈడికి ఏం గుర్తొస్తుందో చెప్పు ఒకసారి, ఈడు వయసులో ఎందుకురా నాకు ఈ కర్మ,
రేమ వంశంలో నీలాంటి ఎదవలేరా, అసలు వాళ్ళని ఎదవల చేసింది నువ్వేరా, నీ పాపమే వాళ్ళని ఎదవల చేసిందిరా రే అంటాను నాబోటోడు ఉంటే. మీకు అర్థమవుతుందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బున్నా బలమున్నా నీ పిల్లలను ప్రేమిస్తే తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు బిడ్డ. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. యాస్ టీస్గా ఆడవాళ్ళకు కూడా ఇది వచ్చేస్తుంది. వర్తించదా తల్లులారా? నువ్వు చేసిన పాపం నీ కోడల మీదకు వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. పితరులు చేసిన పాపం వలన నిరుత్సాహపడితే, కృంగిపోతే యేసు రక్తం అందుకు సిద్ధముగా ఉంది. ఇది అన్ని మెడిసిన్ల కంటే బలమైన మెడిసిన్. ఇది ఈ మెడిసిన్ ఎంత బలమైందంటే రోగాన్ని స్వస్థపరిచింది, శాపాన్ని తొలగించింది, ప్రతి విధమైన చేతబడి శక్తుల నుండి విడిపిస్తుంది. ప్రతి విధమైన శాపాన్ని తొలగించే ఒక అద్భుతమైన మెడిసిన్ ప్రభువు సిద్ధపరిచాడు. అక్కడికి నువ్వు వస్తే ఆ రక్తము ప్రతి పాపము ప్రతి శాపము నుండి విడుదలనిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా మా నాన్న తప్పుడన్నా మా అమ్మ తప్పుడుదన్నా ఆ శాపం మా మీదకి ఏమన్నా వచ్చిద్దేమో, రాదు రాదు రాదు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి, రాదు. నీ అదృష్టం ఏమిటంటే నీ కొడుకులు దేవుణ్ణి నమ్ముకున్నారు, నీ అదృష్టం ఏమిటంటే నీ కోడలు దేవుణ్ణి నమ్ముకుంది, నీ అదృష్టం ఏమిటంటే నీ కూతురులు దేవుణ్ణి నమ్ముకున్నారు, నీ అదృష్టం ఏమిటంటే జీవం కలిగిన యేసయ్య దగ్గరికి వచ్చారు. శాపం కొట్టివేయబడింది. ఎందుకు నీ ఆశలు విపులమవుతాయి? కావడానికి వీలు లేదు. నీలో ఇప్పుడు ఒక సమర్థవంతమైన వ్యక్తిని దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా.